జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా పోరుమామిల్లలో ఆయన సమావేశం నిర్వహించారు. పేదల భూములను వేరొకరి పేర్ల మీద ఉన్నాయని చెప్పడంపై విమర్శలు చేశారు. స్థానిక నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును చదవడం ఎంతవరకు సమంజసం అని ఆరోపించారు. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. కేవలం రాజకీయ స్వార్థాల కోసం మమ్ములను వాడుకోవడం సరికాదన్నారు. నాది పూర్వమల్ల మనం రంగస్వరం గ్రామ పంచాయతీ రెడ్డినగర్ నివాసిని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిని కూడా. ప్లస్ వచ్చేసి యూతల 1994 పొలం మాదే. యూతలు వచ్చేసి ఎన్నో ఏండ్ల మించి దాదాపుగా ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, రెడ్డి గారు ఉండరు, అందరూ చేసుకుంటున్నారు. 2916 సర్వే నెంబర్లో మాకు తెలిసి మేమైతే ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈ భూములు వచ్చేసి. ఏ రోజు కూడా ఈ పక్కకు వచ్చి చిత్తా విజయప్రతాప్ రెడ్డి కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ఈ పక్క వస్తుంది చూసింది కూడా లేదు. ఈ ప్రతి సంవత్సరం ఒరిమాగానిది, ఇది మొత్తం వచ్చేసి ఈ భూమి అంతా ఒరిమాగాని. అక్కడ షెడ్డు కాడ ఒక బోర్ ఉంది, ఆ స్తంభం దగ్గర ఒక బోర్ ఉంది, రెండు బోర్లు. ఆ పక్క పయ్యల ఒక బోర్ ఉంది, ఇంకా కొద్దిగా అవతలికి పోతే ఒక బోర్ ఉండయి. 4 బోర్లు ఉండయి, 4 సర్వీసులు ఉండయి, 2 ట్రాన్స్ఫారాలు ఉండయి. ఇక్కడ దీంతో సంబంధించి ఏ రోజు కూడా వాళ్ళ దర్శనమే మా భూములకి వెళ్ళి రాలేదు. నమస్కారం. 914, 915, 916 సర్వే నెంబర్లలో ఈ భూమికి సంబంధించి 1977 నుంచి సాగులో చేసుకుంటున్నాము. ఇది దాదాపున దీంట్లో వరి మాగా అనేది, దీంట్లో ఒక బోర్లు కూడా ఉన్నాయి. మేము ఆ బోర్ల మీద ఆధారపడి వరి పైర్లు పండించుకుంటున్నాము. లోకేష్ గారి యోగలం పాదయాత్రలో తప్పుడు సమాచారం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.